వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. తెలుగు సినిమాలు అంటేనే మోసపోసినట్లు ఒకే తరహాలో ఉంటాయన్న నానుడి ఉంది. సహజంగా ఇక్కడ హీరోలు కమర్షియల్ సినిమాలు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవల కాలంలో హీరోల ట్రెండ్ మారింది. వీరు తెరపై విభిన్నంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే కోవలోకి చెందిన వారే రవితేజ, రాజ్ తరుణ్. వీరు తమ రాబో చిత్రాల్లో అందులుగా కనిపించనున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా బదిలుడుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇదే బాటలో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పయనిస్తున్నట్లు సమాచారం. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న జై లవ కుస చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ పాత్రకు గాను నతితో ఇబ్బంది పడుతూ వీల్ చైర్కే పరిమితమయ్యే నెగటివ్ రోల్ అని సమాచారం. ఏదేమైనా ఇప్పుడు హీరోలు తమ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా డిఫరెంట్ గా కనిపించడానికి చేసే సాహసం నిజంగా చెప్పుకోదగ్గదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.